మాచర్లపట్నంలో జాతీయ జానపద డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మాచర్ల తహసీల్దార్కు అటవీశాఖ రేంజ్లో ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాపక అధ్యక్షులు డైరెక్టర్ జట్టిపాలెం వెంకటేష్, జాంబవరాజు మాట్లాడుతూ మాచర్లపట్నంలో నివాసం ఉంటున్న వలస కళాకారులకు, రైతు కూలీ మహిళలకు ఇంటి స్థలాలు సర్వే చేసి భూమిని కేటాయించాలని కోరారు. మంజూరు చేయాలి. ఏసీపీ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన జానపద కళాకారులు, ఎస్టీ సుగాలి బృందం, డప్పు కళాకారులు మాచర్లపట్నంలో స్పందన కార్యక్రమంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 13 సంవత్సరాల నుంచి మరి 100 ఎకరాల కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీకి దారాదత్తం చేస్తుంది ఈ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు. ఒక పేదవాళ్లు గుడి చేసుకుని ఉండటానికి భూమిని కేటాయించడం లేదు. మరి ఫారెస్ట్ ల్యాండ్లో మరి 100 ఎకరాలు కేసీపీ ఫ్యాక్టరీకి ఎలా ఇచ్చారు? పేదవాడు గుడి చేసుకోవడానికి ఎందుకు ఇవ్వటం లేదనేది మా నిరసన కార్యక్రమం ఈ రోజున జరిపాము. మరి ఇడగొట్టి మరి మా సొసైటీకి ఇవ్వాలని మరి తహసీల్దారికి మనం ఎంత పత్రం ఇచ్చాము. మరి జానపద కళాకారులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు, అజ్జలలో జీవిస్తున్నారు. కాబట్టి ఆ భూమిని మాకు కేటాయించేంత వరకు ధర్నాలు, రాష్ట్రోకులు చేసైనా మా హక్కులు సాధించుకుంటామని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం.